Christmas special fruit cream ke కావాల్సిన పదార్థాలు fresh cream, condensed milk, vanilla essence, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, apple ముక్కలు, muffin ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, ఎండు ద్రాక్ష. ఫ్రూట్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో క్రిస్మస్ స్పెషల్ రెసిపీ ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఏం చేయాలి? సో ఫస్ట్లీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాము. సో వి హావ్ కండెన్స్డ్ మిల్క్ ఓకే ఉంది మన దగ్గర. కండెన్స్డ్ మిల్క్ కూడా మన దగ్గర ఎలాగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి కండెన్స్డ్ మిల్క్ మొత్తం వేసేయండి. అది చాలా స్వీట్ ఉంటుంది, సో షుగర్ లెవెల్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం. ఓకే, నెక్స్ట్ క్రీమ్ వేస్తున్నాం మనం. ఫ్రెష్ క్రీమ్, ఓకే, వెరీ వెరీ ఫ్రెష్ క్రీమ్. సో ఇది వెనిలా ఎసెన్స్. ఓకే, వెనిలా ఎసెన్స్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీకు వెనిలా ఫ్లేవర్ ఇష్టమా? యా, ఐస్ క్రీమ్స్లో కూడా వెనిలా ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం. ఇంకా కొందరు అప్డేట్ అవ్వరు మన. సో దీన్ని బాగా ఫస్ట్ మనం ఇంకా కంప్లీట్గా మిక్స్ చేసేసుకుంటే ఒక బ్యూటిఫుల్ కలర్ వస్తుంది. ఏమంటారు మిక్స్ చేయడంని? కలపడం. కలపడం అంటే ఇలా కలుపుతాము. ఇది స్పూన్తో కలపడం. బాగా కలుపు, స్పూన్ ఏమంటారు? చెంచా. చెంచాతో మనం బాగా కలుపుకోవాలి. కండెన్స్ బాగా కలుపుకోవాలి చెంచాతో. సో మనం ఇప్పుడు ఇవి మఫిన్స్. ఓకే, మఫిన్ కేక్స్ మన దగ్గర ఉన్నాయి. వీటిని మనము కైమా కొట్టలా కట్ చేసి కట్. నేను చైనా, మీరు చేస్తారా? అలోపు అలోపు నేను కంటిన్యూ చేస్తాను. అంత టైం లేదు, ఫాస్ట్ రెసిపీ అని చెప్పాను కదా అసలే. ఓకే, ఎంత సైజులో? చిన్న సైజెస్, నార్మల్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఓకే, లవణ్య మీకు కేక్స్ అంటే ఇష్టమా? డూ యూ లవ్ కేక్స్? యా, చాలా చాలా ఇష్టమా? చాలా. అయితే మీకు రెసిపీ చాలా నచ్చుతుంది అయితే, ఎందుకంటే మనం మీకు నచ్చిన, మీకు ఇష్టమైన కేక్స్ యాడ్ చేస్తున్నాం కదా. అందులో చాక్లెట్ అంటే నాకు పిచ్చి, కోసేసుకుంటా చెయ్యి చాక్లెట్ కోసం. ఓకే, ప్రస్తుతానికి ఏం కోసుకోకండి, చాక్లెట్ కేక్ కోసుకోండి చాలు. కేక్ కోస్తే చాలు ప్రస్తుతానికి. సో ఈ కేక్ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, మఫిన్స్. ఈ మఫిన్స్ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, సో మఫిన్స్ ఎక్కువ క్రష్ అవ్వకుండా జస్ట్ నార్మల్లీ మిక్స్ చేస్తున్నాను. మఫిన్స్ని ఇలా చేయకుండా నీట్గా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా నీట్గా క్లాస్గా ఉంటుంది. సో నెక్స్ట్ నేను యాడ్ చేయబోతున్న ఐటమ్ బనానా. బనానా దాని తెలుగులో ఏమంటారు? అరటి పండు. ఇవాళ నాకు తెలుగులో ఎసెన్స్ చెప్తున్నావా? మన తెలుగు ఛానల్. ఎస్, అవును, కరెక్ట్. తప్పకుండా ఇక నుంచి నాకు తెలుగు రాకపోయినా ఏదైనా పదం మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకునే చెప్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ యాపిల్ వేయబోతున్నాం కాబట్టి యాపిల్ తెలుగులో ఏమంటారు? దీన్ని తెలుగులో ఏమంటారు? నాకు మీరు ఇప్పుడు తెలుగు టీచర్ కదా, మీరే చెప్పాలి. దీన్ని తెలుగులో ఏమంటారంటే తెలుగు యాపిల్ అంటారు. నాకు తెలీదు, ఏసేవా ప్లీజ్. ఇంకా నేను యాపిల్స్ కాయ్ అంటారు అనలేదు, యాపిల్స్ కాయ్. ఓకే, నెక్స్ట్ యాపిల్ చిన్న చిన్నగా చాప్ చేసుకుని, చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని, వెరీ గుడ్, వేస్తున్నాము. తర్వాత బాదం పప్పు, చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్న బాదం పప్పు. బాదం పప్పు, ఇవి చాలా మంచి, అందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు బాదం పప్పు వేసుకున్నాం కాబట్టి వెంటనే జీడిపప్పు. ఇవాళ ఫెస్టివల్, ఇవాళ తినొచ్చు, పర్లేదు, పండగ రోజు హ్యాపీగా తినండి. మళ్ళీ న్యూ ఇయర్కి లావ్ అయిపోతే పార్టీ చేసుకుందాం. ఇది తిన్నాక ఇవాళంతా మీకు టేస్ట్ గుర్తుండి ఉండి ఇంకేం తినబుద్ధి కాదు కాబట్టి మీరు కలిపే విధానంలోనే తెలుస్తుంది నాకు ఇంకేం తినబుద్ధి కాదు. మీకోసమే అలా కలుపుతున్నాను నేను. టెస్ట్ చేస్తా ఇవి, ఇదేంటో చెప్పండి. టెస్ట్ చేస్తున్నాను కూడా. మీరు తెలుగులో ఏమంటారు చెప్పాలి నాకు? కిస్మిస్. కిస్మిస్ అన్ని తెలుగులోనే చెప్పమన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. మీరు ఇంకా పని కానివ్వండి, నేను నా పనిలో ఉంటా. ఓకే, డ్రై ఫ్రూట్స్ మనకి హెల్దీయే కానీ మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఒక రోజులో మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటామో అంతకి డబల్ మనం వర్కౌట్ చేయాలి, లేకపోతే ఆ ప్రోటీన్ అంతా బాడీలో అక్యుములేట్ అయిపోయి లావైపోతాం. సో మనం ఇప్పుడు దీని ఒక మంచి గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. మంచి గ్లాస్ నేను తీసుకొచ్చా, ఇప్పుడే చేయించా. అలా మెరుస్తుందో అలాగా? కరెక్ట్. నేను ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు ఏంటో జనాలకు మాట్లాడరావు నోట్లేదు. నాకు ఆ సిచ్యువేషన్ నచ్చుతుంది. అవును, కరెక్ట్. హెల్ప్ చేయనా? పర్లేదు పర్లేదు, థ్యాంక్స్. అసలే మీరు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకోండి. నేను యా పొద్దుంచి రెడీ అయ్యి క్రిస్మస్ కోసం. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సేమ్ క్రిస్మస్ ట్రీ లాగే ఉంది. ఏ యాంగిల్ నుంచి అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్తున్నాను. చూడండి క్రిస్మస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, మీరు కూడా అలానే బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్తున్నాను. దీని గురించి నేను సాగదీయకుండా థ్యాంక్స్ చెప్పడం నాకే మంచిదేమో. థ్యాంక్ యూ అండి. ఏంటి సో మనం దానిపైన ఇంకా మనం వేయాల్సిన ఉన్నాయి కాబట్టి నేను ఆ స్పేస్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా తినాలి? ఇప్పుడు స్పూన్తో తినచ్చు, డైరెక్ట్ గా గ్లాస్ ఎత్తి మీద పోసుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు. చెయ్యి అందులో గుచ్చి అలాంటివి చేయాలి చాలు. ఇప్పుడు దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నాను. సో గార్నిషింగ్ మీన్ వైల్ మనకు హెల్దీ రెసిపీ కాబట్టి ఫ్రూట్స్లో ఇది కూడా ఒకటి కాబట్టి మనకు అలా కూడా బెనిఫిట్ అన్నమాట. అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం అంతా ఫ్యాట్ చేసేసి ఇప్పుడు మాత్రం హెల్దీ వే బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా అన్నీ. తర్వాత మనం ఇందాక యాడ్ చేసుకున్న జీడిపప్పు. వెరీ గుడ్, తెలుగు వచ్చేసింది చూసా, వంట అయిపోయే లోపు తెలుగు వచ్చేసింది. ఏం చేయమంటారు, అదే కరెక్ట్. కానీ ఆ మాట మాత్రం బాగా చెప్తారు, తెలుగు బాధితురాలు సింగర్ తీసిచ్చారు. అండ్ మనకు బాదం పప్పు. ఇంత నిదానంగా చేస్తే క్విక్ రెసిపీ కూడా చాలా స్లోగా అవుద్ది తెలుసా, అంటే మీ గురించి కదా, నేను జనరల్గా చెప్తాను. క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ క్రీమ్ మీకోసం నేను కష్టపడి రెడీ చేశాను, తిని మీరు ఎలా ఉందో చెప్పాలి. క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ క్రీమ్ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఫ్రూట్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, వనీలా ఎసెన్స్, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, మఫిన్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, ఎండు ద్రాక్ష. ఫ్రూట్ క్రీమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, వనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మఫిన్స్, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి అంతా కలుపుకోవాలి. ఆ తరువాత జార్లోకి తీసుకొని పైనుంచి దానిమ్మ గింజలు, జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ క్రీమ్ రెడీ.